దశరథాలు చాలా రంగులు ఇక్కడ స్పిరిచువల్ జర్నీ ఆధ్యాత్మిక యాత్ర టువర్డ్స్ ది కెనాట్ ట్రేస్ హిమ్ ఇన్ స్క్రిప్చర్స్ ది కెనాట్ ఫైండ్ హిమ్ ఇన్ ద ఫార్మ్స్ గ్రంథాలను వెలిపియలేము ఆధారంలో కనుగొనలేము మన హృదయాంతరాలలోనే భగవంతుని కనుగొనాలి ధ్యాన సంబంధ పద్ధతి పద్ధతి మహర్షి చెప్పిందండి యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సంబంధం ఏది తెలుసు సో యమ నియమాలు ఏం చెప్తాయి డిసిప్లిన్ నైతిక ప్రవర్తన ఎలా చేయాలి ఆ యమ నియమాలు ఆసన ఇప్పుడే రాజారు నన్ను మీ కూడా ట్రైన్ చేస్తారు ఆసనాస్ ప్రాణాయామ ప్రాణాయామ అంటే ఈ ఆసనాస్తో ఏమైతే మన శరీరం దృఢంగా ఉంటుంది కండరాలు కఠోరంగా ఉంటాయి నరాలు కూడా నర్వస్ సిస్టమ్ స్ట్రాంగ్ శారీరకంగా ఇది బికమ్ బిగ్ దేన్ కమ్స్ యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రాణాయామ అంటే అందరూ తెలుసు ఇన్హేలింగ్ ఎక్స్హేలింగ్ అనులోమ విలోమ అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసం మన గాలిని శ్వాసను ఊపిరితిత్తుల్లో గురించి కొన్ని సెకండ్స్ అలా హోల్డ్ చేస్తే ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది విల్ బికమ్ స్ట్రాంగర్ ఇంటర్నల్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ యోగ యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి సెవెన్ స్టెప్ ఈస్ ధ్యాన ధ్యానం అంటే రిపిటేషన్ ఆఫ్ సేమ్ థాట్ అగైన్ అండ్ అగైన్ ఒకటే విషయాన్ని పదే పదే మనం చేయండి ఏంటది మన హృదయంలో ఉన్న డివినిటీని దివ్యత్వాన్ని లోపలికి ప్రయాణం చేసి కనుగొని దాంట్లో ఐక్యం కావడమే ధ్యానం దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది ధ్యానం అయినాక లాస్ట్ స్టెప్ సమాధి బ్యాలెన్స్డ్ స్టేట్ వస్తుంది బ్యాలెన్స్ స్టేట్ ఆఫ్టర్ డ్యూలీ ప్రాక్టీసింగ్ మెడిటేషన్ డైలీ ఇకే సమాధి స్థితి బ్యాలెన్స్ స్టేట్ ఆ బ్యాలెన్స్ స్టేట్ వస్తే ఏమవుతుంది will become everything comes under your control everything comes under your control you become control on yourself this is also called as self realization అంటే మన యొక్క అంశంలో ఆత్మ సాక్షాత్కారము ఆత్మ ఎక్కడ ఉంది మన హృదయంలో దాన్ని కనుగొనాలి వెతకాలి కనుగొనాలి అట్లా దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ రియలైజేషన్ బియాండ్ మై థాట్స్ యు షుడ్ ఫాలో ద ఓషన్ అంటే అనంతం అనంతంలో దివ్యత్వంలో ఐక్యం కావడం యోగ కలయిక దస్ యోగ ఇస్ నథింగ్ బట్ యూనియన్ ఆఫ్ మైండ్ అండ్ సోల్ సో ఇన్ బ్రీఫ్ దిస్ బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఐ డోంట్ వాంట్ టేక్ మచ్ ఆఫ్ యువర్ టైం బ్రీఫ్ ఇంట్రడక్షన్ వి హావ్ వెబ్సైట్ చాలా డీటెయిల్ ఉంది యూట్యూబ్ ఉంది మెడిటేషన్ ప్రాక్టీస్ కావాలని ఇంట్రెస్ట్ కావాలి ఏమవుతుంది సమతుల జీవనం ఇంతకుముందే చెప్పాను అలా ఉంటుంది ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ కంట్రోల్ బ్యాలెన్స్ యాజ్ పర్ రీసెంట్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎవ్రీ వన్ డైలీ థింగ్స్ 50 మెడ తల నిటారుగా ఉండడమే యోగం అలా ఉండకపోవడమే రోగం రోగం జబ్బు రావడమే కాదు ప్రధానంగా వెలుక నిటారుగా ఉండడం వాట్ ఇస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ద హ్యూమన్ బీయింగ్స్ అండ్ యానిమల్స్ మానవునికి మిగతా జీవులకు ఉన్నటువంటి ప్రత్యేకమైన ఏదైంది ఐ సెడ్ ఆల్రెడీ ఆన్సర్ మానవుడు రెండు కాలంలో సంచరిస్తూ భూమికి లాభపడి ఉంటాడు ఇది ప్రత్యేకత ప్రసారం రెండు కాలంలో సంచరించే జీవులు చింపాలి ఉంది కానీ వెనుక వెళ్ళాలంటున్నా ఉండదు వెళ్ళదు ఆ చింపాని దశ నుంచి మనం మానవుడిగా ఎదగడం జరిగింది సార్ వెనుక వెళ్ళాలని చూద్దాం దీనివల్ల ఏం ఉపయోగం చూద్దాం కొంచెం ఓకేనా చెప్పున్నావా కొంచెం ఇవాళ అది కాలేజ్ స్టూడెంట్ ఇంత ఫస్ట్ టైం సెకండ్ టైం వెనుక వెళ్ళడం చూద్దాం ఇప్పుడు వస్తుంది అనుకోండి పై నుంచి చేసిన ఇది కష్టమైన ఇది కనుక పై ఎవరికి ఆకలిగా పడుకున్నాడు విశ్రాంతిస్తుంటున్నాడు ఇస్తున్నాడు వెళ్ళి ఆకలి ఇది వచ్చేసింది కానీ ఏమనుకోండి వెనుక పై కలిసి ఉంటాయి వెనుక ఏం చేశారు ఖచ్చితంగా విడిపోతాయి సార్ ఈ వెలుగు వల్ల కూడా మేలులో ఉంటుంది ఈ మెదడులో కూడా మస్తిష్క లోపం మస్తిష్క ఫ్రీ ఇవి ఏం కలిసినప్పుడు వెళ్ళి కలిసేవారు ఈ గుడ్డలు చేయాలి యోగ ఒక మనసులో కూడా వస్తాయి మస్తిష్క
మరి దేవుడు సాధిస్తూ తన పైకి శ్వాస వరకు నీళ్ళు ఫైవ్ టైమ్స్ ఇంటర్నేషనల్ యోగా డే విషయం. థ్యాంక్ యూ.